వెల్కమ్ బ్యాక్. బాలాపూర్లో కృష్ణ మెయిన్ పైప్ లైన్ పగిలిపోయింది. నీళ్లు భారీగా ఎగిసిపడుతున్నాయి. రోడ్లన్నీ జలమయమయ్యాయి. రోడ్లు టూ వీలర్స్ కొట్టుకుపోతున్నాయి. మెయిన్ పైప్ కావడంతో నీరు భారీగా వృధా అయ్యాయి. బాలాపూర్లో కృష్ణ మెయిన్ పైప్ లైన్ పగిలిపోయింది. నీళ్లు భారీగా ఎగిసిపడుతున్నాయి. రోడ్లన్నీ జలమయమయ్యాయి. రోడ్లు టూ వీలర్స్ కొట్టుకుపోతున్నాయి. మెయిన్ పైప్ కావడంతో నీరు భారీగా వృధయ్యాయి. అక్కడ తాజా పరిస్థితి మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో అందిస్తారు. రాష్ట్రాల్లో నీటి వృధాను అరికట్టేందుకు వాటర్ వర్క్స్ అధికారులు నడుమిగించారు. సంఘటనా స్థలానికి వాటర్ వర్క్స్ ఎండి వచ్చారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనేది ఒకసారి ఆయన మాటలు అడిగి తెలుసుకుందాం. మీరు చూశారు ఎంతో దారుణంగా పోయిన నీరు, ఒక ఊరు మొత్తానికి సరిపడాల్సిన నీరు పోయినాయి. ఇందులో పూర్తిగా కూడా నాసి రకం పనుల వల్లనే జరిగిందనేది కొంత ఆరోపణలు వినబడుతున్నాయి. ఇలాంటి వాటికి నివారణకు మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఇప్పుడు ప్రస్తుతం మనకు ముందున్నటువంటి కర్తవ్యము, ఈ కాన్స్టెంట్ గా చాలా రోజుల నుంచి కూడా ఈ పర్టికులర్ పాయింట్ లోనే లీక్ అవుతుంది. పైప్ లైన్ ను ఇక్కడ ఉన్నటువంటి మన టెక్నికల్ ఆఫీసర్స్ ఇంజనీర్స్ ఈ పైప్ లైన్ రీప్లేస్ చేయాలి. తీసేసి 2 కిలోమీటర్ స్ట్రెచ్ లో మళ్ళీ కొత్త పైప్ లైన్ వేయాలని రికమెండ్ చేశారు. అది ప్రభుత్వ పరిశీలనలో ఉంది. అయితే గతంలో 2005లో ఇది వేసినట్టు తెలుస్తుంది. నేను కూడా కొత్త కాదు దీనికి జలమండలికి. మరి ఎలాంటి పైపులు వేశారు, ఎలాంటి టెస్టులు చేశారు, ఎవరిది పొరపాటు, అవన్నీ ఎంక్వైరీ చేస్తాము. బట్ ఇమీడియట్గా ఇప్పుడు ప్రభుత్వ దృష్టి నేను కూడా నాకు తెలిసిన వెంబడి వచ్చింది ఏంటంటే ఇక్కడ ఉన్న సమస్య ఏంటి, ప్రభుత్వ దృష్టికి తీసుకుని వెళ్ళి ఇమీడియట్గా భవిష్యత్తులో ఏం చేయాలి, తర్వాత దీన్ని లీకేజ్ అరెస్ట్ ఎట్లా చేయాలి, రిప్లేస్మెంట్ ఎట్లా చేయాలి అనేది రిపోర్ట్ ఇస్తాను. అంటే 2005లో వేసారంటే సుమారు 10 ఏళ్ళు దాటిపోతుంది. మరి ఇప్పుడు ఏమైనా మొత్తం రీప్లేస్మెంట్ చేసే అవకాశం ఏమైనా ఉందా? ఇప్పుడు అదే, ఇప్పుడు ఈ 2 కిలోమీటర్ స్ట్రెచ్ దాదాపుగా ప్రీ స్ట్రెస్టెడ్ కాంక్రీట్ పైప్ వేశారు. అది డిఫెక్టివ్ ఉంది, చాలా లీక్స్ అవుతున్నాయి. ఫ్రీక్వెంట్ గానే కంప్లైంట్స్ కూడా వస్తున్నాయి. ఇక్కడ స్థానిక శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు కూడా రిక్వెస్ట్ చేశారు. ఈ రోడ్డు కూడా వేయలేకపోతున్నాం మేము. ఇప్పుడు డిఫెన్స్ వాళ్ళు శాంక్షన్ అయినటువంటి రోడ్డు కూడా వేయలేకపోతున్నాం. మీరు ఒకేసారి ఈ పైప్ లైన్ ఒకవేళ రీప్లేస్ చేస్తారా, రీకరేజ్ చేస్తారా, అది డయాగ్నోస్ చేసి కరెక్ట్ గా చేస్తే రోడ్డు కూడా వేసుకుంటామని వాళ్ళు చెప్పారు. ఈ విషయాన్ని స్వయంగా ఈ రోజు నేను చూసి ప్రభుత్వం దృష్టికి, ఆర్థిక శాఖ దృష్టికి తీసుకోవాలని వచ్చాను. ఒకటి చెప్పండి సార్, ఇప్పుడు ఈ రోడ్డు వేసే పనుల్లో భాగంగా లీక్ అయి ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారా, లేకపోతే పైపులు నాసిరకం అయి ఉండవచ్చు వేసి ఉండి ఇలాంటి ప్రమాదం జరిగిందని మీరు అనుకుంటున్నారు? నేను ఇప్పుడు భోజనం చేస్తుంటే ఫోన్ వచ్చింది, హుటాహుటిన వచ్చేసిన. ఇక టెక్నికల్ టీమ్ ను పంపించి ఇంజనీర్స్ ఇన్స్పెక్షన్ చేసినాక కారణం చెప్తా. బట్ కారణం ఏదైనా లీక్ అయింది కదా, లీక్ అయితే బాధాకరమే కదా, లీక్ అరెస్ట్ చేయాలి. లీక్ అనేది ఒక దగ్గర ఆల్రెడీ ఇంతమూలు లీక్ అరెస్ట్ చేసి దాని మీద కవర్ వేశారు, అది ఇప్పుడు పోయింది. మొత్తం పైప్ రీప్లేస్ చేయాలా లేకపోతే ఒక పర్టికులర్ ప్లేస్ లోనే మేము డిసైడ్ చేస్తాం. అలాగే ఇప్పుడు మీరు పక్కన ఉన్న వ్యాపారాలను కూడా చూసారు, ఎంతో మంది తీవ్ర నష్టపోయారు. ప్రాణాలను కాపాడుకోవడానికి పరిగెత్తాల్సిన పరిస్థితి వచ్చింది. వీళ్ళకి సంబంధించిన సమస్యను కూడా మీరు ఏమైనా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాళ్ళకి నష్టపరిహారం చెల్లించారు? రెవెన్యూ యంత్రాంగాన్ని పంపించి అసెస్ కూడా చేస్తాము ఎవరికి ఎంత నష్టమైంది. ప్రస్తుతము అధికారులు ఈ నివారణ చర్యలు చేపట్టే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ వాటర్ మొత్తం కూడా లీకేజ్ ని త్వరలో అరికడతామంటున్నారు. సుమారు 2 కిలోమీటర్ల మేర ఇది మొత్తం కూడా పైప్ లైన్లు 10 సంవత్సరాల క్రితం వేసినట్లు కూడా అధికారులు చెప్తున్నారు. 2005లో ఈ పైప్ లైన్లు వేసినట్లు కూడా అధికారులు చెప్తున్నారు. కాబట్టి పూర్తిగా ఇప్పటికే తుప్పు పట్టిపోయి ఉండవచ్చు అనేది అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి త్వరలో ఈ 2 కిలోమీటర్ల మేర వేసి ఉన్న పైప్ లైన్లని పూర్తిగా తొలగించే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని అధికారులు చెప్తున్నారు. అలాగే ఈ ఏదైతే పైప్ లైన్ లీకేజ్ వల్ల నష్టపోయిన వ్యాపారస్తులు ఉన్నారో వీళ్ళందరూ కూడా తగు న్యాయం జరిగే విధంగా రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి అవసరమైన న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్తున్నారు. ఇలాంటి సంఘటన గత 15 రోజుల క్రితం జరిగినప్పుడు కూడా ఎన్టీవీ ప్రత్యేకంగా అధికారుల దృష్టికి తీసుకెళ్లి కొంత నివారణ చర్యలు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఒక్కసారిగా మెయిన్ పైప్ లైన్ పగిలింది కాబట్టి ఈ మెయిన్ పైప్ లైన్ మొత్తం ఈ రోజు పైన అరగంట పాటు పోయిన వాటర్ ఒక ఊరు మొత్తాన్ని కూడా సరిపోయే వాటర్ అంతా భారీ స్థాయిలో నష్టం జరిగింది. కాబట్టి ఇక మీదట ఇలాంటి నష్టం జరగకుండా ఉండేలాగా అవసరమైన చర్యలు తీసుకుంటామనేది వాటర్ వర్క్స్ అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది.